ద లార్డ్స్ థ్రోన్ ఫ్యామిలీ ప్రేయర్ హౌస్ అనుదినం జీవాహారం అంశం ఒకడు తన పొలములో విత్తిన ఆవగింజ సంఘంలోని విశ్వాసులు నాలుగు రకాల స్వభావాలు గలవారిగా ఉంటారని మనం నేర్చుకుంటూ వస్తున్నాం అలాగే నాలుగో రకం స్వభావం గలవారు మాత్రమే ఫలించేవారుగా ఉంటారని వారికి మాత్రమే పరలోక రాజ్య ప్రవేశం ఉంటుందని కూడా నేర్చుకున్నాం దేవుని వాక్యం సత్యమైనప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించే వారముగా కూడా ఉండాలి కదా మన ముందు నాలుగు మార్గాలు ఉన్నాయి కానీ ఒక్క మార్గము మాత్రమే పరలోకం చేర్చగలదు ఆ మార్గం ఇరుకైనదే మంచి నేలగా మార్చబడడం అంటే అంత సులువేమీ కాదు ఇగోలను చంపుకోవడం లోకాశలను చంపుకోవడం ఆచారాలను పద్ధతులను చంపుకోవడము చాలా బాధాకరమైన విషయమే కానీ ఫలించాలంటే వేరే అవకాశమే లేదు పరలోకం చేరుకోవాలంటే వేరే మార్గమే లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు నుండే మన హృదయాన్ని మంచి నేలగా మార్చుకునే ప్రయత్నమును మొదలు పెడదాం అలా చేస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి ఆనందాన్ని ఇస్తాయి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఈ విషయాన్ని మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము 31-32 వచనాల్లో గమనించవచ్చు ఒకడు తన పొలంలో విత్తిన ఆవగింజతో పరలోక రాజ్యమును పోలుస్తుంది దేవుని వాక్యం విత్తబడిన ఆ ఆవగింజ పెరిగి కూరముక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి నివసించేటంత చెట్టవుతుందట హల్లెలూయా ఇక్కడ మనం గమనించవలసినది ఒకడు ఆవగింజను తెచ్చుకున్నాడు తన పొలంలో తానే విత్తుకున్నాడు అది ఫలించేలా చూసుకున్నాడు పెరిగేలా చెట్టంత అయ్యేలా ఫలాన్ని చూశాడు అంటే తన పొలంలో విత్తిన ఆ ఒక్క ఆవగింజ ఫలించిందంటే తన పొలంలోని నేలను బాగా దున్ని మంచి నేలగా మార్చుకుని ఉంటేనే అది సాధ్యమవుతుంది కదా అంత మాత్రమే కాకుండా బైబిల్లో ఆవగింజను విశ్వాసముతో పోల్చబడింది అంటే సంఘం అనే పొలములో విత్తువాడు విత్తుతున్నప్పుడు తన హృదయాన్ని మంచి నేలగా మార్చుకున్న ఒక వ్యక్తి సంఘంలో విత్తబడుతున్న దేవుని మాట నా కొరకే అని విత్తబడుతున్న ఒక్కొక్క గింజను తానే తెచ్చుకొని విశ్వాసంతో తన హృదయంలో విత్తుకుంటున్నాడు విశ్వాసంతో విత్తుకున్న దేవుని వాక్యం తన హృదయంలో రోజు రోజుకు పెరుగుతుంది విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోకి ఆ వ్యక్తి ఎదుగుతున్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం ఫలభరితంగా మారింది తన జీవితం తనకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా మాదిరికరంగా ఆదరించేవాడుగా మారింది నూరంతల ఫలితాన్ని ఈ వ్యక్తి చూడగలిగాడు పరలోక రాజ్యాన్ని తన జీవితంలోనే అనుభవిస్తున్నాడు హల్లెలూయా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు కోరుకుంటున్నది ఇదే సంఘానికి వచ్చే ప్రతి క్రైస్తవుడు తన హృదయాన్ని మంచి నేలగా మార్చుకోవాలి సంఘానికి క్రమం తప్పకుండా వెళ్ళాలి సంఘంలో విత్తబడుతున్న ప్రతి విత్తనం దేవుని నోట నుండి వచ్చిన మాట అనే భయము గ్రహింపు కలిగి ఉండాలి ఈ విత్తనమును విశ్వాసంతో పొందుకున్నవాడు మాత్రమే జీవిస్తాడు పొందుకోని వాడు మరణం వైపు పయనిస్తాడు యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనాలలో నా నోట నుండి వచ్చు వచనము నిష్ఫలముగా నా యద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును అని స్పష్టంగా రాయబడి ఉంది అంటే సంఘములో దేవుని వాక్యంలో నుండి ప్రకటింపబడుతున్న ప్రతి వచనానికి దేవుడు ఒక పని అప్పగించాడని అర్థమవుతుంది కదూ ప్రకటింపబడుతున్న ప్రతి వచనం కూడా దేవుని కార్యాన్ని నెరవేరుస్తుందట ఆ వాక్యం నిష్ఫలంగా దేవుని వద్దకు వెళ్లదట దేవునికి అనుకూలమైన దాన్నే నెరవేరుస్తుందట అంటే ఎవరైతే దేవుని మాటను శ్రద్ధగా విని గ్రహించి తన హృదయంలో విత్తుకుంటాడో అప్పుడు దేవుడు దాన్ని ఫలింపజేస్తాడు ఎవరైతే అశ్రద్ధ చేస్తారో దేవుడు వారిని పాడు చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా సంఘానికి వేరుగా మనం ఉండలేమని గ్రహించి సంఘానికి వెళ్తున్నప్పుడు అశ్రద్ధగా కాకుండా ఆశతో ఆసక్తితో వెళ్లడం నేర్చుకుందాం దేవుని ప్రతి మాట మనదే అని మన హృదయంలో విత్తుకుందాం విశ్వాసంలో ఎదుగుతూ దేవుని కార్యాలను చూద్దాం ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా జీవిద్దాం అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.